పొరుగుదేశం పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది నిత్యావసరాల దొరక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు గోధుమ పిండి కోసం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆటా కోసం రేషన్ షాపుల వద్ద మినీ యుద్ధాలే చేస్తున్నారు విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో పతనమవటంతో ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది దాయాది పాకిస్తాన్ నిత్యావసర సరుకులు సైతం సరఫరా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది దేశంలో అనేక ప్రాంతాల్లో గోధుమల కొరత ఏర్పడి పిండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరకు అందించే ఆటా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు ప్రజలు సాయుధ దళాల పహారాలో పిండి పంపిణీ చేస్తున్నారు పాకిస్తాన్ లో గోధుమ పిండి కోసం రేషన్ షాపుల వద్ద చిన్న సైజు యుద్ధాలే జరుగుతున్నాయి ఖైబర్ ఫాంగ్ సింధ్ బలూచిస్తాన్ ప్రాంతాల్లో రేషన్ దుకాణాల వద్ద తొక్కిసలాటల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పిండి కోసం జరిగిన తొక్కిసలాటలు ఘర్షణల్లో నలుగురు చనిపోయినట్లుగా వెల్లడించారు అధికారులు లాహోర్ ఇస్లామాబాద్ వైపు వెళ్లే సరుకు రవాణా ట్రక్కులపై బలూచిస్తాన్లో లో దాడులు జరుగుతున్నాయి ప్రస్తుతం పాక్ లో కేజీ పిండికి నూట అరవై రూపాయలు చెల్లించాల్సి వస్తోంది ఇస్లామాబాద్ లో పదిహేను కేజీల ఆటా ప్యాకెట్ రెండు వేల యాభై రూపాయలు పలుకుతోంది పెషావర్లో లో పది కేజీల పిండి బ్యాగ్ పదిహేను వందలు ఉండగా ఖైబర్ ప్రావిన్స్ లో ఇరవై కిలోల పిండి బ్యాగ్ కు మూడు వేల వంద డిమాండ్ చేస్తున్నారు వ్యాపారులు పంజాబ్ ప్రావిన్స్ లో ఇరవై కేజీల పిండి కోసం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టాల్సిందే బల్చిస్తాన్లో గోధుమల నిల్వలు నిండుకున్నాయని తక్షణమే నాలుగు లక్షల బస్తాలు కావాలని అక్కడి ఆహార మంత్రి అభ్యర్థించటం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది పాక్లో ఆహార సంక్షోభానికి గతేడాది వచ్చిన వరదలే ప్రధాన కారణం దేశ చరిత్రలోనే అవి అత్యంత దారుణమైన వరదలని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ముఖ్యంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడింది దీంతో గోధుమలకు కొరత ఏర్పడింది ఈ నేపథ్యంలో రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుంటోంది పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు మూడు నెలల దిగుమతులకు సరిపడేగా ఉండటంతో పాకిస్తాన్ మరో శ్రీలంక కావటానికి ఇంకెంతో కాలం పట్టదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి